ఈ సలీంభాయ్ కుటుంబం ఆత్మహత్యకు కారణం ఎవరో మీకు తెలిసే మీరు ఓటు అనేది వైఎస్ఆర్సీపీకి ఎలా వేస్తారు చెప్పండి. నా ముస్లిం సమాజం ఆ రోజు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో మీకు అర్థం కాదా? ఒకసారి ఆలోచించండి. నా ముస్లిం సమాజమా, మీ మస్తాన్ వలీ ఎంఐఎం. అందరికీ నమస్కారం సార్. ఈరోజు నంద్యాలలో ఇట్లే సెల్ఫీ తీసి ఒక ఆయన చనిపోయాడు. అదే స్ఫూర్తితో నేను కూడా సెల్ఫీ వీడియో తీస్తున్నాను. దయచేసి ఇది సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి, నా కోసం, నా పిల్లల కోసం. సార్, నాకు 2009 దాన విక్రయం కింద 1.5 ఎకరాల భూమి రిజిస్టర్ అయింది. అది కోర్టులో నడుస్తుంది. నేను నిన్న ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి ది విషయం అంతా స్పందనలో పెడితే ఆయన మైదుకూరు సిఐ దగ్గరికి పో, ఏదో ఒకటి చేస్తారని చెప్తే ఆడికి వచ్చాము సార్. నిన్న వరకు ఏమో నీ వరకు న్యాయం ఉంది, నీ వరకు ధర్మం ఉంది, నేను ఆపుతా అవతల పార్టీ తిరిపాలి సార్ అని చెప్పి ఈరోజు మాకు స్టేషన్లో కూర్చోబెట్టి, నన్ను, నా భార్యను, నాతో వచ్చిన పెద్ద మనుషులందరినీ స్టేషన్లో కూర్చోబెట్టి మైదుకూరు సిఐ గారు వాళ్ళ చేత పొలం నాటిచ్చినారు సార్. ఇది అదేగాక నాకు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సార్. కొడకాను వాళ్ళ మాట ఇంటేనే, లేకుంటే గిన్నె నీకు ఎన్కౌంటర్ చేస్తా అని. మీరు ఎన్కౌంటర్ చేసేంత వరకు మేము ఉండంలేండి సార్, మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము సార్. సీఎం సార్, ఇది సార్ మీ దాంట్లో జరిగేది. ఒక మండల నాయకునికి ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటే పోలీస్ వ్యవస్థ అంతా ఆయనకే సపోర్ట్ చేస్తే మా లాంటి బీదళ్ళు ఏమని చేయాలి సార్? మీరు మా శవాల మీద నుంచి ఏరి ఆ పొలం దున్నుకోండి అని చెప్పినా ఆయన మాకు స్టేషన్లో నిర్బంధించి బూటుగాలతో తంతా కొడకానికి అని చెప్పి చూడండి సార్, ఎట్లా రక్తగాయాలైనట్టు కొట్టాడో. ఆడామెను కూడా చూడకుండా రోడ్డు మీద గీడ్స్ వేసినాడు సార్, మైదుకూరు సిఐ కొండారెడ్డి గారు సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది ఎంతవరకు న్యాయం సార్? నిన్న సాయంత్రం వరకు మా దిక్కు ఉండే న్యాయము ఈరోజు సాయంత్రానికి వాళ్ళ దిక్కు ఎట్లా మారిపోతాయి సార్? అది మాకు స్టేషన్లో కూర్చోబెట్టి పంచాయత్ చేస్తా అని చెప్పి నాతో వచ్చిన పెద్ద మనుషులకు నాకు స్టేషన్లో నిర్బంధించి వాళ్ళతో నాటించినాడు సార్ ఆయన. సార్, డీజీపీ సార్, జగన్ సార్, ఇది సార్ మీ ప్రభుత్వంలో జరిగేది? ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది తీవ్ర అవమానానికి గురి చేసినాడు సార్ సిఐ గారు మాకు, మైదుకూరు సిఐ కొండారెడ్డి గారు సార్. ఆయన కాకి చొక్కా ఉందని అంత దౌర్జన్యం చేస్తే గన్నిచ్చి సంపేయమని చెప్పండి సార్. మీరు మా పొలాలు, మా ఇల్లు అన్ని లాక్కోండి సార్. మేము బతకంలేదు సార్. మా నలుగురు శవాలు చూసినాకైనా మీ మనసు కరుగుతుందేమో, మీ వాళ్ళ మనసు కరుగుతుందేమో. నేను కూడా వైసీపీ కార్యకర్తనే సార్, కానీ తిరుపాలరెడ్డి సంవత్సరానికి మాది పొలం, అది 30 సంవత్సరానికి నాది అది పొలం. తిరుపాలరెడ్డికి సపోర్టుగా ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వాళ్ళకిద్దరికి సపోర్టుగా మైదుకూరు సిఐ కొండారెడ్డి ఈ విధంగా దౌర్జన్యాలకు చేసి మా పొలాలను లాక్కొని నాటుకుంటుంటే మేమెందుకు సార్? మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాంలే సార్. మాకు ఎవరు బీదళ్ళకు ఎవరు రారు సార్. నేను కూడా ఇంతవరకు జగనన్న ఉన్నాడు, జగనన్న చేస్తాడని మీ పార్టీలో తిరిగినా సార్, కానీ నిజంగా ఇది మీ వరకు చేరేంత వరకు మా శవాలు ఉంటాయో, మా ప్రాణాలు ఉంటాయో ఉండవో కూడా తెలుసు సార్. రఘురామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి తిరుపాలరెడ్డికి సపోర్ట్గా చేశారు సార్. నేను పోయి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారికి ఏదో ఒకటి చేయండి సార్ అంటే అబ్బా ఆ పక్క తిరుపాలరెడ్డి అబ్బా ఏం మాట్లాడాలా అంటారు సార్. సార్, డీజీపీ సార్, సార్ ఐజీ సార్, వెంకట్రామ రెడ్డి సార్, మీరన్నా నాకు న్యాయం చేయండి సార్. ఇంత అన్యాయం ఎక్కడ జరగదు సార్. మీకు డిపార్ట్మెంట్ ఇచ్చింది వాళ్ళ వల్ల మీద దౌర్జన్యం చేయడానికి కదా. కోర్టు జగన్ సార్ ఒక్క 5 నిమిషాలు మీ అపార్ట్మెంట్ ఇవ్వండి సార్. తిరుపాలరెడ్డి మరీ ఘోరంగా, తిరుపాలరెడ్డి ఘోరంగా ప్రవర్తిస్తారు సార్ మండలంలో. తిరుపాలరెడ్డికి తొత్తులుగా డిపార్ట్మెంట్ మారిపోయింది సార్, పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయింది కడప నుంచి దూర్ వరకు. నిన్న నేను కలెక్టర్ దగ్గర సార్ దగ్గరికి, ఎస్పీ సార్ దగ్గరికి మీ ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయి కలిసి వస్తే ఈరోజు దౌర్జన్యంగా 1 లక్ష దాటిచ్చారు సార్. ఈయన
మాకు స్టేషన్లో కూర్చోబెట్టేసి మాతో వచ్చిన వాళ్ళకు కూడా ఏరా పోరా బుట్తో కొడతకూడగా ఎంకౌంటర్ చేస్తాకూడగా లంగాలు అప్పని మాట్లాడతారు సార్ మా భార్య అడవల్ల ఇది సార్ మీ డిపార్ట్మెంట్ ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. ఇది నేను చేసేది అన్యాయం అంటే మీరు చెప్తే నేను పొలం వదులుకుంటా సార్. కానీ ఇంత అన్యాయంగా నాకు ఇద్దరు బిడ్డలు సార్ ఎంత తీవ్రంగా అవమానించారు రోడ్డు మీద గిడిచారు సార్. ఇప్పుడు దూర స్టేషన్ దగ్గర సిఐ గారా సార్ ఎస్ఐఏ వల్ల సిఐఏ మైదుగురు సిఐ కొన్నాటే సార్. ఆయన నిన్న సాయంత్రం నా దిక్కు న్యాయం ఉందని చెప్పి నా డాక్యుమెంట్లు అన్ని చూసి చదివి చూడండి సార్. మీకు డాక్యుమెంట్లు కూడా చూపిస్తారు చూడండి సార్. ఇది రిజిస్టర్, ఇది చెల్లదంట సార్ రిజిస్టర్ ఉండే డాక్యుమెంటు. నేను నిన్న చూడండి సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి నిన్న పోయి ఇచ్చి వచ్చిన సార్. ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపోరాపు కా అంటాడు సార్. ఆయన ఎవరు ఎస్పీకి చెప్పుకుంటావా డీజీపీ చెప్పుకుంటావా డీఏజీకి చెప్పుకోపో చెప్పుకోపోరా కలెక్టర్కి చెప్పుకోపో సీఎం కాడికి పోతావా.